నీ ఐటీలో ఆయన వేరే వాటితో అక్కడ సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను నిజంగానే చేసుకున్నా అది ఇప్పుడు కడుపుతో ఉన్నది, దానికి 2 నెలలు పడ్డాయి, నాకు కొంచెం టైం మీ ధర పెడతా అని అన్న వాళ్ళు నేను సూసైడ్ అటెంప్ట్ చేసినా మేడం. నువ్వు ఎంత పోరాడుతున్నది ఎందుకు అంటే ఆ అక్రమ సంబంధం వదిలేసి నీ వాల్యూ తెలుసుకుని నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాడేమో అని నీ ఆశ. తెర చూస్తే పెళ్లి చేసుకున్నాడా? నా లైఫ్ లో వినోద్ అనే వ్యక్తి మేడం ఇక అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నన్ను నమ్మించి లొంగ తీసుకుని శరీరకంగా వాడుకొని రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాం మేడం. 2023 March 9 పెళ్లి చేసుకున్నాం మేడం. అక్రమ సంబంధం అనాలి, సీక్రెట్ గా వెళ్ళి మీరిద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు వస్తున్నారు, అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి? అది ఇప్పుడు వాళ్ళ అమ్మ నేను నచ్చిపోతాను బయటికి వెళ్ళిపోతాను బ్లాక్ మెయిల్ ఆమె చేస్తున్నారు. ఆయన వయసు ఎంత అమ్మా? టీనేజర్ లాగా 26 మేడం. నీ వయసు ఎంత? 34 మేడం. ఫోన్ పెట్టా నువ్వు నీ తెలివితేటలో సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి? ఊళ్ళో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి, నీ 36 నీకు బుద్ధి లేదు? 26 అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా? అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఎంతసేపు? ఆ ఓ పిల్లోని ట్రాప్ చేసావు నువ్వు రకంగా ఒక రకంగా. ఫోన్ నెంబర్ ఫీడ్ చేయండి పోలీస్ స్టేషన్లో, అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఇచ్చు ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా? నువ్వు అతను అది వదిలించుకోరే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలించు, లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను, ఆ అబ్బాయి తరపు నుంచి నేను వస్తా, ఓ చిన్నపిల్లని ట్రాప్ చేస్తావా? నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఎటువంటి సమస్యలైనా తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు. మేడం మనతో ఉన్నారు, పలకరిద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఎంత మంచిగా స్మైల్ చేస్తారో, చాలా ప్లెజెంట్ స్మైల్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉన్నా గానీ ఇక్కడ నుంచి ఆ స్మైల్. రైట్ మ్యామ్, మరి ఎన్నో సమస్యలు తీరుస్తూ చాలా బాగా మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు, చాలా మంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, బ్యూటిఫుల్ సర్వీస్ మీది. అండ్ ఎప్పట్లాగానే మరి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. షూర్ అండి. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు నాతర్ మంగ మేడం. మంగ గారు? అవును మేడం. ఆ మంగ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం అది మహబూబ్పల్లి గ్రామం, మా మండలం వచ్చేసి మంత్రిమండ్రి డిస్ట్రిక్ట్ పెద్దపల్లి మేడం. ఓకే, సరే అండి. మంగ గారు, రమ్య మేడం గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలపండి, లేదని చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి. ఓకేనండి? ఓకే. మంగ గారు నమస్తే అమ్మా. మేడం నమస్కారం. మేడం అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మేడం నాకు 2008 లో పెళ్ళాను మేడం. సతీష్ కుమార్ అనే అబ్బాయితో 2008 లో లవ్ మ్యారేజ్ మేడం. మరి అమ్మ నన్ను అత్త మామను ఒప్పించుకొని నార్మల్ గానే చేసుకున్నాం మేడం. సో లవ్ మ్యారేజ్ ని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని చక్కగా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా చేసుకున్నారు? చేసుకున్నాం మేడం. వెరీ గుడ్. అతను ఏం చేస్తాడు, మీరేం చేస్తారమ్మా? నేను హౌస్ వైఫ్ ని మేడం. ఏం చదువుకున్నారు మేడం? ఇంటర్ డిస్కంటిన్యూ మేడం. ఓకే, అతను ఏం చేస్తాడమ్మా? అతను సివిల్ ఇంజనీర్ మేడం. సూపర్, చెప్పమ్మా ఎలా పరిచయం మీ ఇద్దరికి? మేడం ఇంటి దగ్గర మేడం, మా గల్లీలోనే. నాన్న సింగరేణి జాబ్ గోదారి కానీ. అట్లా నేను కాలేజీకి వెళ్తా అంటే పరిచయం అయ్యాను మేడం. ఓకే అమ్మా, చెప్పండి. అట్లా పరిచయం అయినాక నన్ను ఇక చేసుకుంటా అని చెప్పి అది అని చెప్పి మధ్యలో కూడా ఆయన కూడా వదిలేసింది మేడం. కాకపోతే మళ్ళీ ఏమైందో మళ్ళీ తానే వచ్చింది మేడం చేసుకుంటా అని. సత్య కుమార్ వచ్చినాక సరే ఇక వదిలిపెట్టా అంటే కదా పోనీలే అట్లా ఇట్లా అని నలుగురు ఆడపిల్లలు మేడం, అమ్మ నాన్నకి తమ్ముడు ఒక్కడు. మేము చేసుకున్నా ఏంటో మేడం, సింగరేణి జాబ్ అయినా కూడా నాన్న ఒకటి కష్టపడితే మేము అందరం చదువుకొని అట్లా పెంచుకోండి మేడం మమ్మల్ని. ఇక తర్వాత పెళ్ళైన తర్వాతకి అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్ళాక సేమ్ ఎట్లా అంటే అప్పుడు ఎట్లా ఉండడం మేడం, పెళ్ళైన తర్వాత అట్లా లేడు మేడం ఆ మనిషి. తాగడము, కొట్టడము, తాతేయడము, అమ్మ వాళ్ళతో మాట్లాడిపోవడం, పంపేయపోవడము, అట్లా అట్లా జరిగి లొల్లిలో అయినా మేడం మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చినాక నా కొడుకు కడుపులోకి వచ్చినాక ప్రెగ్నెన్సీ అయినది నేర్చుకుంటా అంటే లేదు లేదు నా కొడుకు అదే అని చెప్పేసి మళ్ళీ సచ్చుకుమార్ తీసుకెళ్ళింది మేడం. అట్లా మా జీవనం బాగానే ఉంది మేడం, ఇక కొనసాగుతాం సంవత్సరం హ్యాపీగానే ఉంది. ఇక అంతట్లోనే మేడం 2017 మేడం, 17 లో మా పాపకి ముక్కు చెవులు కొట్టించిన మేడం, మంచిగా చేసుకున్నాము, అంత అయిపోయింది మేడం. ఆయన నా దగ్గర ఉండకపోయాడు మేడం, వేరే ప్రైవేట్ గా జాబ్ చేసుకునేవాడు, అదర్స్ సివిల్ ఇంజనీర్ బయట చేసుకుంటాడు మేడం.
అట్లా చేసుకుంటున్నాం కదా ఆ పోనీలే నమ్మకంగా తండ్రులు పెట్టినా నేను అత్తయ్య వాళ్ళతోనే ఉన్నా మేడం. అత్తమ్మ వాళ్ళతోనే ఉన్నా 5 నెలలకు ఒకసారి వచ్చుకుంటా పోయేది అన్నట్టు. జాబ్ పరంగా పిల్లలు చదివించుకుంటా నువ్వు ఉండు నేను పని చేస్తున్నా కదా మనం ఇల్లు కట్టుకోవాలి పిల్లలు పెద్దగా అవుతుంది కదా అని అట్లా అదే నమ్మకంతో ఉన్నా మేడం. 2018 లో ఆయన వేరే మహిళతోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మేడం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు బాబు పాప మేడం. బాబుకి 14 సంవత్సరాలు పాపకి 13 మేడం. అట్లా నాకు తెలిసినాక ఏం చేసిన లేదు. మీకు ఎలా తెలిసిందమ్మా మీ ఆయనకు ఒక వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు సంబంధం ఉంది అని? ఎవరు చెప్పారు అంటారా మేడం? నేను తెలుసుకున్నా మేడం. పని దగ్గర తీసుకెళ్ళిన నన్ను హాలిడేస్ కు పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన వాళ్ళు నన్ను 1 వీక్ ఉండు రాని వాళ్ళే అక్కడ వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు మేడం. చెప్తే నేను అమ్మలే పోనీలే ఒక్కడు ఉంటాను కదా కొంచెం మంచిగా ఉండని ఇట్లా చెప్తారు కావచ్చు అని లైట్ గా తీసుకున్నాను మేడం నేను. తర్వాతకి ఇంటికి వచ్చినాను కూడా నాకు ఫోన్ మాట్లాడుతుంటే పనికా నుంచి అని అంటే ఏ ఒక రోజు డైరెక్ట్ నేనే ఫోన్ ఎత్తాను మేడం. ఇక ఆ అమ్మాయి హలో అని అన్నాక వీళ్ళంతా చెప్పింది నిజమే చలో ఉన్నాడు నువ్వు ఉన్న కాడికే పోదాము అది పోతే కూడా తెలిసింది అన్నాక అప్పుడు బయటపడ్డాడు మేడం. ఇక అప్పుడు నేను నిజంగానే చేసుకున్నా అది ఇప్పుడు కడుపుతో ఉన్నది దానికి 2 నెలలు పడ్డాయి నాకు కొంచెం టైం దాని పెడతా అని అన్న వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు అతని కోసం నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేస్తే పిల్లలు ఏమైపోయే వాళ్ళమ్మా? అయితే మేడం అప్పుడు నాకు అంత ఆలోచన రాలేదు. బాధలో ఏ డెసిషన్ తీసుకున్నావా నీకే తెలియలే? తెలియలేదు మేడం. అప్పుడు అమ్మ బ్రతికే ఉండే మేడం. నాన్న 2017 లో చనిపోయింది మేడం. నాన్న అమ్మ కొంచెం బతికే ఉండి నాకు ఇంకొంచెం హెల్పింగ్ చేసింది నాతోటే ఉన్నది ఇక వడదలు పెట్టుకున్నా మేము లేమా బిడ్డన్న ధైర్యం ఇచ్చింది మేడం. సరేలే ఇక మారుతా నేను మంచిగానే ఉంటా దాన్ని వదిలి పెడతా ఇక అవి వేయమద్దు అని ఉన్నాడు మేడం. మళ్ళీ ఒక 5-6 మంత్స్ దాకా బాగానే ఉండి మళ్ళీ స్టార్ట్ చేసాం మేడం కొట్టడం. ఇక నేను దాంతోనే పోతా నేను దాంతోనే ఉంటా అమ్మాయితో మాట్లాడు మేడం. ఆవిడెవరు ఇంతకీ? ఆ అమ్మాయిది ముస్తాబాద్ మేడం. ఆమె అక్కడ కాంటాక్ట్ చేసే దగ్గర పరిచయం అయింది అట లేబర్. ఆమె లేబర్ ఆవిడ. ఓకే లేబర్ వర్క్ వచ్చి లేబర్ వర్క్ వచ్చింది. అట్లా పరిచయం అయినట్టు మేడం. ఇక దానికి ఆల్రెడీ ప్రెగ్నెన్స్ అయినట్టు మేడం. ప్రెగ్నెన్స్ అయ్యేదా కూడా వెళ్ళనీయలేదు. ఇక తెలియనీయపోతే పోనీలే ఇక మారుతా అది అన్నాడు కదా అని కాంప్రమైజ్ అయి ఉన్నాం మేడం. 4 అమ్మాయిలం కదా చెల్ల వల్ల భర్త చనిపోయాడు మేడం. ఆమె ఇంటి మీదే ఉంటది ఇప్పుడు నేను వచ్చి ఇంటి మీద ఉంటే ఎట్లుంటది అమ్మకు భారమే కదా. నాన్న పని తమ్ముడు తచ్చింది మేడం. తమ్ముడు మమ్మల్ని అప్పుడప్పుడు చూసుకుంటాడు చేస్తాడు మేడం. అదంతా అయిపోయినాక మళ్ళీ దాని దగ్గరికి పోయింది మేడం. అట్లా పోయినాక నేను మళ్ళీ ఇక స్టేషన్ లో కేసు పెట్టిన మేడం మంత్ లో ఇక 2018 లో. కేసు పెడితే లేదు ఇప్పుడు అది ఏంటిది సహజీవనం వచ్చింది కదా దాంట్లో తప్పేం ఉన్నది దాంట్లో సహజీవనం చేసినారు తప్పేం లేదు మీరు ఏమైనా దొరకబట్టి లేదని పోలీసు వాళ్ళని అన్నాడు మేడం. ఎస్ఐ వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఉండి ఇట్లా అంటాను కదమ్మా అది అంటే లేదు నేను ప్రూఫ్ తీసుకొస్తా సార్ నేను కంపల్సరీ ప్రూఫ్ తీసుకొస్తా అంటే అది ఉన్న ఊరికి పోయి దాన్ని స్టేషన్ విలిపించి అసలు ఇది సహజీవనమా మీరు పెళ్లి చేసుకున్నాను అంటే ఆమె చెప్పింది మేడం. ఇక పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయి ఒప్పుకుంది అక్కడ కాదమ్మా. ఇప్పుడు మీ ఆయన నీతో చెప్పడం సహజీవనం అని నువ్వు ఇంత పోరాడుతున్నది ఎందుకు అంటే ఆ అక్రమ సంబంధం వదిలేసి నీ వాల్యూ తెలుసుకొని నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాడేమో అని నీ ఆశ. తీరా చూస్తే పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళినాక మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పేసింది అది స్టేషన్ లో అక్కడ. మరి అమ్మాయికి అన్యాయం జరగకూడదుగా ఆవిడ ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్పేసుకుంది. అయితే చెప్పేసింది మేడం. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అక్కడ ఇస్తాయి మన మంత్రికి ఫోన్ చేసి ఆ మేడం నిజమే ఇది వాడు పెళ్లి చేసుకున్నాడు మీకు అక్కడ అది సహజీవనం అంటాడు కానీ కాదు అన్నాక ఇక సరే ఇదంతా ఏందని మన మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఇట్ట కూడా మేడం వాళ్ళు ఎందుకు మా మామ కూడా ఇద్దరు భార్యలు మేడం మా అత్తమ్మ వాళ్ళు అన్నాడు కదా ఎందుకు బాగా మాట్లాడుతున్న నేను కట్నం నేర్చుకున్నాను మేము ఎట్లుంటాం అక్క చెల్లెలు మేము ఉండలేమా నువ్వు అట్లా ఉంటుంది అని నన్ను దబాయించారు మేడం వాళ్ళు. ఎంత పెద్ద మనుషులు చెప్పినా ఎంత చేసినా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మట్టుకు అందరు కరెక్ట్ ఉన్నారు మేడం. ఇక మా నాన్నకే ఇద్దరు అయ్యా చాలా ఎనివంటది అన్న డిప్రెషన్ లో వాళ్ళు ఉన్నాను అన్నట్టు. ఇక అట్లా మేడం నేను ఒప్పుకోలే ఉంటే నేనే ఉండాలి ఇంకోదంతా నాకు సంబంధం వద్దు నా బతికింది నా పిల్ల బతికింది చెప్పు అని అంటే గినే మాట ఇద్దరు ఉంటే ఇద్దరు ఉండండి లేకపోతే పో ఉంటే ఇద్దరు ఉండాలి లేకపోతే లేదు నిజం అత్తా పోతా అంతట్లే మేడం ఆ ఫైటింగ్ లే అట్లా అట్లా అయితే అంటే అమ్మకు పక్షాఘాతం వచ్చింది మేడం మా మమ్మీకి. ఆ పక్షవతం వచ్చినాక అమ్మాయి మొత్తం ఇక మాట్లాడలేదు మేడం మొత్తం ఇక కోమలకు పోయింది ఇక
అట్లా కూడా నేను చూసుకుంటా చేసుకుంటా పత్తి ఎరుకుంటా పోయి పిల్లలు చదువుకుంటా వాళ్ళని చూసుకుంటా ఉన్నా మేడం, నన్ను నమ్మించండి పోనాని మళ్ళీ వచ్చి నేను దాని దగ్గరికి పోకు అది పోతే అది గట్లే అంటది, నువ్వు మనం ఇన్నే మంచిగా బతుకుదాము అది కేసు పెట్టది ఏం పెట్టది సరేనా నన్ను మప్పించండి మేడం ఇక అది డెలివరీ అయ్యేదాకా. ఇక దానికి పాప కొట్టిన తెలిసినాక మేడం నన్ను ఇక్కడ ఇష్ట పెట్టేసి నువ్వు దాని దగ్గర వేయండి చూసాను. అది ఎప్పుడు జరిగిందమ్మా? అది 2019 లో మే ఫస్ట్ పుట్టింది మేడం ఆ పాప. ఆ పాప పుట్టిందని వదిలేసి పోయింది మేడం, మళ్ళీ వీళ్ళంతా గొడవ ఇదని ఏందని అంతట్లో అమ్మ చనిపోయింది మేడం. నాకు ఈ గొడవ వెళ్ళాలనే అమ్మ చనిపోయినాక కూడా అక్కడ కూడా గొడవ వేసింది మేడం. అమ్మ చనిపోయిన చూడకుండా కూడా ఏలంది నన్ను పోనెత్తలేవు అక్కడికి దాని దగ్గరికి నాకు బిడ్డ పుట్టింది ఆ నా బిడ్డ కింద పడ్డాట అట్లా ఇట్లా నా మీదకి లొల్లి కష్టం మేడం. ఇక అమ్మ దినాల రోజు ఫైవ్ డేస్ లో ఇట్లా గొడవ వేసింది నాతోటి. ఇదంతా ఎందుకు విడుతున్న టార్చర్ అవసరమా, ఇన్ని టార్చర్ అనుభవిస్తున్నా, పిల్లల్ని కొట్టడం నన్ను కొట్టడం అంతా చేసింది మేడం. ఇక నేను ఫైనల్ గా కేసు రీతాలు ఫిక్స్ అయిపోయినా మేడం. ఇక నా భర్త నా గుడాకులు ఇవ్వకుండా ఇంకో దాన్ని వేసుకున్నాడు అని కేసు పెట్టేసి అన్న అయిపోయింది మేడం. వాళ్ళు నన్ను వదిలేసిండు దాని దగ్గర పోయింది మేడం. ఇక పర్మనెంట్ గా 2020 మేడం లాక్డౌన్ ముందు పెట్టారు. 2022 నుంచి కేసు నడుస్తూ ఉండుంటది. ఇంకేం కేసులు వేసారమ్మా మీరు? అదే అది దాంట్లోనే బైగామీ కేసు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని పోలీస్ స్టేషన్ కేసు ఒకటి వేసారు, గృహహింస చట్టం కేసు, మెయింటెనెన్స్ లు వేసారా? అంటే నాకు చేసుకుంటే తిన్నట్టే మేడం. వాళ్ళ కోర్టులో పోతే లాయర్ ఇంత పైసది అమ్మ అంత పెట్టి ఇంత పెట్టు అంటే అంత స్తోమత నాకు లేదు. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మేడం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను మేడం. ఎక్కడ అది? గోదావరి మేడం. గోదావరి గాని 498 కేసు ఎక్కడుంది? అక్కడే ఉంది, మంతిల్లోనే ఉంది మేడం. మంతిల్లో ఉంది. సో ఇప్పుడు నువ్వు 4 ఇయర్స్ నుంచి గోదావరి గన్లో ఉంటున్నావా? లేదు, అత్తగారితోనే ఉంటాను మేడం. వాడిని పంపించేసిన వాడు నువ్వు రావద్దు అని మా అత్త వాళ్ళు కూడా చెప్పేసి కరెక్ట్ కాదని పోలీసులు. మీ అత్త వాళ్ళు మీకు సపోర్ట్ గానే ఉన్నారు? నా కోడలు ఈవిడే, నా మనవాళ్ళు వారసులు వీళ్ళే అని మీ పిల్లల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు చూసుకున్నారు కానీ చూసుకుంటామని చెప్పి వాడికి ఏది వచ్చినా కూడా నీకే ఇస్తాం, నీ పిల్లలకి ఇస్తాము, నీ బిడ్డకి పెళ్లి. అది ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు ఇచ్చేయాలి కదా ముందే. 2020 లో అన్న అయిపోయింది మేడం, స్టేషన్లు అన్న అయిపోయినాయి. ఇక నువ్వు రావద్దు ఇంటికి రావద్దు అని వాళ్ళ పేరెంట్స్ పెట్టిరు, కండిషన్ పెట్టిరు. ఇక నీ వరకట్నం కేసు పెట్టినాక ఓకే నా మనరాలు నా మనవడు రాసిచ్చారా? జస్ట్ నార్మల్ గా నోటరీ మీద రాసిచ్చింది మేడం. వట్టి అతనికి వచ్చే షేర్ ఏదైతే ఉందో అది నా వారసులకే, ఈ పిల్లలకే చెందిద్ది అని. అది సఖి సెంటర్ లో రాసిచ్చింది మేడం. సఖి సెంటర్ వచ్చింది అప్పుడు మహిళలకు. ఓకేమ్మా. పెద్దపల్లి సఖి సెంటర్ లో రాసిచ్చింది మేడం. అది అంతవరకే మేడం. ఇక నాకు ఇచ్చింది లేదు, వాళ్ళకి ఏం చేసలేదు. బంక్ లో వేస్తాయి మేడం. ప్రస్తుతానికి అయితే బంక్ లో వేసినాం మొన్నటి దాకా, 5 మంత్స్ ముందు మేడం. చేసిన ఇక నాకు 3 కిలోమీటర్స్ నడవాలి మేడం, అప్ అండ్ డౌన్. 6 కిలోమీటర్ నడవాలి జాబ్ చేయాలంటే. మీ అత్తగారి ఇంటి నుంచి? మా అత్తగారింటి నుంచి. నేను ఏ రోజు మా ఇంటికి రాలే మేడం. వాడు ఏ రోజు అయితే వెళ్ళిపోయిండో ఆ రోజు నుంచి మా ఇంటికి రావడం మానేసిన. ఇక ఏ కష్టమైన సుఖమైన ఇక్కడ అనుభవిస్తా, వాంతోనే కొట్లాడతా, వాంతోనే ఇస్తా అని అయిపోయినంత మేడం. నా లైఫ్ లో వినోద్ అనే వ్యక్తి వచ్చింది మేడం. ఇక అదే 2020 మేడం, ఒక 3 మంత్స్ తర్వాత వీళ్ళు నన్ను పెట్టి నా లైఫ్ లో కష్టం మేడం. ఇక తనకు అన్ని తెలుసు మేడం నా గురించి. నాకు పెళ్ళైన తెలుసు, ఇద్దరు పిల్లలు నాకు తెలుసు, ఈ గొడవలు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు మేడం. ఈ అక్కడ పరిచయం మేడం, ఇక్కడ వందరుల పని కదా, ఉపాధి పని ఉంటాయి కదా మేడం, ఆ పని దగ్గర పరిచయం అయింది. మా ఊరి అబ్బాయిది కూడా అక్కడ పరిచయం అయ్యి ఏమన్నా అంటే నేను వేసుకుంటా, ఇవన్నీ పరిస్థితి ఇట్లా అయింది కదా, మీకు ఇవ్వలేరు కదా, మీ అమ్మ నన్ను లేరు, నేనున్నా నీకు సరేనా, నన్ను నమ్ముతావా నమ్మవా అంటే నా పరిస్థితి తెలుసుకుని నువ్వు ఎట్లా ఇట్లా మాట్లాడుతున్నావా అని మేడం. అప్పటి నుండి మేడం ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మించి లొంగ తీసుకుని శరీరకంగా వాడుకొని రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాం మేడం. 2023 మార్చి 9 పెళ్లి చేసుకున్నాం మేడం. ఇప్పుడు అంటాను కదా మేడం, నాకు మా అమ్మ చచ్చిపోతా అంటుంది, నేను బతకలేను మా అమ్మ లేకపోతే, నువ్వే నన్నవో. ఇప్పుడు గొడవ అయింది మేడం, ఇంట్లో తెలిసింది, మా ఆయన తెలిసింది, మా అత్తమామ తెలిసింది. తెలిసినాక నేను బయటకు వచ్చి 15 డేస్ అవుతాను మేడం. ఇప్పుడు నేను చేసుకోను. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారమ్మా? పాప నా దగ్గర ఉంది మేడం, బాబు మా ఆయన మా ఆయన దగ్గర ఉన్నాడు. వచ్చేసింది మేడం, ఆయన వచ్చింది ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం తెలిసింది మేడం, ఆయన తెలిసి ఇంటికి వచ్చి గొడవ గొడవ చేసి నా ఫోన్ వేసి నువ్వు వేసినట్లా కరెక్ట్ కాదు అది కాదు అంటే సరే మేడం నేను తప్పు చేసిన కావచ్చు,
ఇప్పుడు నేను బజార్ లో పడ్డా అయితే విలువ గురించి కదా మేడం, నా లైఫ్ లోకైనా రాకపోతే నేను ఏదో తినుకుంటూ ఉండేదాన్ని కావచ్చు మేడం. వారిని ఎవరికాళ్ళు తప్పులు చేసేస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఏళ్ళు పెట్టుకుని చూపించుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉండి మీ ఆయన్ని ఏళ్ళు పెట్టి చూపించాలా? అట్లాంటి వీక్ మూమెంట్ లోనే మీ ఆయన తప్పు చేశాడు, మరి నువ్వు సర్దుకున్నావా? సర్దుకోలా? మీ అత్తలు ఇద్దరు సర్దుకున్నారు, నువ్వు సర్దుకోలేదు కదా అలాగా. ఎందుకంటే నా భర్త నాకే సొంతం, నా భర్త పిల్లలు నేను ఉండాలి అన్నావు. అన్నదాను తిప్పి కొడితే 4 సంవత్సరాలకి నువ్వు అదే పప్పులో కాలేసావు. సరే ఓకే అమ్మ, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు మేడం, ఇప్పుడు విలువ నన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం, 5 సంవత్సరాల నుంచి నాతోనే ఉంటాడు. ప్రతిరోజు నేను బ్లాక్ మెయిల్ చేసుకున్నాడు, వీడియోలు ఉన్నాయి, నీ ఫోటోలు ఉన్నాయి, నీ పర్సనల్ ఏమైనా దిగిన ఫోటోలు నీ తెలియకుండా నేను తీసిన అవి నేను బయట పెడతా నన్ను వద్దంటే అని మెసేజ్ చేసిండు, ఫోటోలు దింపుకున్నాడు, ఫోన్ పేలు చేసిన. ఇప్పుడు నేను నీకు కావాలని పెట్టిన పైసలు ఏదో పని కోసం అని అవసరం కోసం ఇప్పుడు నన్ను గిట్లా అంటానా అట్లా అంటానా అని నన్ను ఇప్పుడు మాట్లాడతాను మేడం. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి, నీతో కలిసి ఉంటాడా ఉండడా? ఉంటాడు మేడం, వాళ్ళ అమ్మ బెదిరిస్తుందట. ఏమని, కలిసి ఉండొద్దానా? నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటే నేను చచ్చిపోతాను బెదిరిస్తుందట. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? ఇప్పుడు నీకు తెలిసింది కదా మేడం, ఇంట్లో తెలిసింది కనుక ఒకవేళ నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటా అంటే నేను చచ్చిపోతా అంట. ఈ 5 ఇయర్స్ నుంచి మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నాం. ఎక్కడున్నారు మీరు? మీ అత్తగారి ఇంట్లో ఉంటున్నారు కదా. ప్రతిరోజు ఇట్లా వచ్చేది మేడం. మీరు అక్రమ సంబంధం అనాలి, సీక్రెట్ గా వెళ్ళి మీరిద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు వస్తున్నారు, అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి? వైఫ్ అండ్ హస్బెండే ఫిజికల్ గా ఉంటారా? లవర్స్ ఉంటారు, అక్రమ సంబంధం వాళ్ళు ఉంటారు, ఇష్టం వచ్చిన పనికి మాలోళ్ళు అంతా అలాగే ఉంటారు. మీ విషయానికి వచ్చేసరికి మీరేదో తాళి కట్టేసుకున్నామండి అంటే మీ ఆయన ఇప్పుడు మీ ఆయన మీద పెట్టిన కేసు పోగా నీ మీద ఎదురు కేసు రిజిస్టర్ అవుతుంది. మీ హస్బెండ్ కి విడాకులు ఇవ్వకుండా నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు, మీ ఆయన కూడా సేమ్ అదే కేసు పెట్టవచ్చు నీ మీద. అరెస్ట్ వారెంట్లు ఉంటాయి, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు. మీ ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే. మీ ఆయన పెళ్లి చేసుకొని ఆయన అక్రమ సంబంధమే అని ఎందుకు అన్నాడో తెలుసా నీకు? కేసు నుంచి తప్పించుకోవడానికి. నువ్వు కూడా అదే వర్కౌట్ లో ఉండాలి తప్ప లీగల్ గా పాయింట్అవుట్ చేసేసి మా రెండో భర్త వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదండి, నన్ను యాక్సెప్ట్ చేయమానండి అనటానికి మీ పెళ్లే చెల్లదు. మీ మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే, లీగాలిటీ లేని ఒక రిలేషన్. దాని మీద నువ్వు అతని మీద కేసు వేయగలవు. ఏమని, నా జీవితం సర్వనాశనం చేశాడండి, నన్ను నమ్మిచ్చాడండి, 5 ఇయర్స్ నుంచి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్గా కమిట్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టాడండి, ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. నన్ను అతని దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి, రేపొద్దుట అవి సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో పెడతానని బెదిరిస్తున్నాడు అంటే అది స్ట్రాంగ్ కేసు. అలా పెట్టే లీగాలిటీలో అవకాశం ఉంది నీకు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావమ్మా, మీ డౌట్ ఏంటి? వినోద్ తో బతకాలనుకుంటున్నావు? వినోద్ కూడా నీతో బతకడానికి రెడీగానే ఉన్నాడు కదా, మీరిద్దరు వెళ్ళి బతికేయొచ్చు కదా. మరి ఎక్కడైనా ఇప్పుడు మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నువ్వు కూడా అట్లా వెళ్ళిపోవచ్చుగా. అబ్బా ఆయన వయసు ఎంతమ్మా, టీనేజర్ లాగా? 26 మేడం. నీ వయసు ఎంత? 34 మేడం. ఫోన్ పెట్టా, నువ్వు నీ తెలివితేటలో సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి? ఊర్లో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి, నీ 36, నీకు బుద్ధి లేదు? 26 ఏళ్ళ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా? తాళి కట్టాడా? అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇంతసేపు? ఏమో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు ఏమో ఏదో నడిపిస్తున్నారంటే ఆ ఓ పిల్లని ట్రాప్ చేసావు నువ్వు రకంగా, ఒక రకంగా. ఫోన్ నెంబర్ ఫీడ్ చేయండి పోలీస్ స్టేషన్ లో, అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఇచ్చి ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా? అమ్మా అద్భుతమైన కోడలు భర్తను వదిలేసి ఇద్దరు పిల్లల్ని వదిలేసి నా చిన్న పిల్లోని ట్రాప్ చేసిందమ్మా, రా తల్లి ఉత్తమరాలా అని. బ్లాక్మెయిల్ చేస్తే వదిలించుకోమమ్మా. ఇప్పుడు నీకు అదే చెప్తున్నాను, నువ్వు అతను అది వదిలించుకోనే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలించు, లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను, ఆ అబ్బాయి తరపు నుంచి నేను వస్తా, ఓ చిన్న పిల్లల్ని ట్రాప్ చేస్తావా? నువ్వు ఇక్కడ కాల్ చేసి చాలా తప్పు చేసావు. ఈ షో ఏంటో తెలుసా, ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఏంటి అని. అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఫోన్ చేసేస్తే ఇంతసేపు మాట్లాడడమా?
లేదు మేడం, అయితే నన్ను ఇంకుంది మేడం, కానీ సార్ ఉండి 20 నిమిషాలు కంప్లీట్ చెప్పు. ఇంకేం చెప్తావు చెప్పమ్మా, 26 రోజులు పిల్లోడిని లైన్ లో వేసేసావు, ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు నువ్వు బతకలు, నీకు వినోదే కావాలి, అక్కడ వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది, నీలాంటి కోడల్ని 10 ఏళ్ళు తేడా ఉన్న కోడల్ని తెచ్చుకుని పెట్టుకుంటారా? ఓ పెళ్ళి అయిపోయి విడాకులు అవ్వకుండా ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని. అయితే మేడం నేను నా వర్షం ఏంటంటే మేడం, చాలా సార్లు ఇంట్లో కూడా చెప్తున్నాయి మేడం, వద్దు వినోద్ వద్దు నీ కాలు మూత అంటే బ్లాక్ మెయిల్ చేసిన మేడం, వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ పిల్లోడు చిన్న పిల్లోడు, నీ బుద్ధి ఏమైంది? గెలక్కగాడు నువ్వే ఎంత ఉంటే, ఇన్ని తెలివితేటలు ఉంటే నీలాంటి వాడిని ఎట్లా వదిలించుకో నాకు తెలుసని పోలీస్ ప్రొటెక్షన్ కి వెళ్ళాలి. ఇప్పుడు వాడు నాకు వద్దు కొర్రా అంటున్నాడు కదమ్మా, వదిలిపడే. లేదు మేడం, మొన్న నిన్న కాక మొన్న కూడా మేడం అన్నాడు, నిన్న కాక మొన్న కూడా ఫోన్ చేసిన మేడం, బయటికి పోయి ఉందాము అని చూసుకుంటా నేను చేసుకుంటా. నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి, మేడం నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి, ఇదేనా తల్లి? టార్చర్ చేయకపోయినా వదిలే ఆ పిల్లోడిని, వాళ్ళ అమ్మ తరపున నేను వస్తాను, ఈ కేసు ఏంటో నేను ఎంక్వైరీ చేయిస్తా. ఫోన్ పెట్టు నువ్వు ఫస్ట్, ఈ కేసు నేను ఇంకా మాట్లాడు, మీరు కాల్ కలిసి కట్ చేయండి. వాళ్ళ అమ్మ, అసలు అబ్బాయి వాళ్ళ అమ్మ 26 ఇయర్స్ వాళ్ళ అమ్మ, వాళ్ళు అసలు సూసైడ్ చేసుకుంటారు ఒక రకంగా. ఆ అబ్బాయి చెడ్డోడు, వాడిని జైలు పంపిద్దాం, ఈ అమ్మాయిని జైలు పంపిద్దాం, తిక్కానికి ఇద్దరికి. ఇదే మామూలుగా వదిలేసే కేసు కాదు, డైరెక్టర్ తో మాట్లాడండి, అది ఆపేసి ప్లీజ్, అది ఆపేయండి కాల్, నేను మాట్లాడు. మేడం, మేడం హలో రీనా గారు, అసలు టూ మచ్ అండి ఈ కేసు. ఇక్కడ మన దగ్గరకు వచ్చి కాల్ చేయాలంటే ఎవరికి, మనం అసలు యాక్చువల్గా ఒక అడ్వకేట్ అవైలబిలిటీ దొరకడం అనేది చాలా కష్టం. కన్సల్టేషన్లు పే చేసి మాట్లాడాలి. అట్లీస్ట్ అన్ని చోట్ల మేము అందుబాటులో ఉండలేకపోతున్నామని మన టీవీ షో ద్వారా మనం ఒక అదాలత్ విత్ అని చెప్పి మాట్లాడుతూ మనం ఒక మంచి వాల్యుబుల్ టైం ఇస్తుంటే ఎవరికి అవసరమో వాళ్ళు యూజ్ చేసుకోవాలి. అన్యాయం చేసిన వ్యక్తి మంగ అనే క్యారెక్టరు నిజంగా డైరెక్టర్ గారితో మాట్లాడానండి బ్రేక్ తీసి నేను, ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఎవరైతే అబ్బాయి వినో అని ఎంత పతివ్రతలుగా మాట్లాడింది ఇప్పుడు దాకా. వాళ్ళ హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆయన సివిల్ ఇంజనీరు, ఈవిడ ఆల్రెడీ 2 పిల్లలు ఉంది, పతివ్రతలాగా అత్తగారి దగ్గరే ఉంటుంది, ఉన్నది తిన్నగా ఉంటే ఈవిడకు దండేసి అవార్డు ఇచ్చేవాళ్ళం, అమ్మ మంచిగా భర్త ఈ రోజు కాదు రేపు కన్నా వస్తాడమ్మా అని. ఆయన తప్పు చేశాడు కాబట్టి నీకు తప్పు చేయాలనిపించింది అనుకో, బయటికి రావాలా, కేసులు వేయాలా, విడాకులు తీసుకోవాలా, లేకపోతే కేసులు నడిపిస్తూ నీ ఈక్వల్ రేంజ్ లో ఉన్న వ్యక్తితో నువ్వు నీ ఏడు పేదో నువ్వు ఏడవాలి. అది వదిలేసి ఒక పసిపిల్లడు ఒక రకంగా 26 ఇయర్స్ అంటే వాడికి ఏం తెలుసు, కెరియరు క్యారెక్టర్ ఇంకా సెటిల్మెంట్ కూడా లేని వ్యక్తి 36 ఏళ్ళు 40 ఏళ్ళు నువ్వు పెట్టుకొని నీ ఎద్దవేషాలు వేస్తూ ఎంత ధైర్యంగా అడుగుతుందో. వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదండి, నాకు వినోదే కావాలండి అంటే ఎంత ధైర్యం అండి, నాకు అబ్బాయితో అబ్బాయి బ్లాక్ మెయిల్ చేశాడే, మరి వదిలిపడే, బ్లాక్ మెయిల్ చేస్తే నీకు ప్రొటెక్షన్ కావాలో చేయిస్తాము, నువ్వు ఈ క్షణాన్ని వదిలేస్తావా? వదలతలా అంటే ట్రాప్ చేసింది, ఆంటీలు ట్రాప్ చేస్తారంటారు చూస్తారు, అంత దరిద్రమైన కేసు ఇది నిజంగా. పిల్లలు ఆల్రెడీ 2008 మ్యాటర్ అంటే పిల్లలు ఆల్రెడీ 14 ఇయర్స్ 12 ఇయర్స్, వాళ్ళు ఏ రకంగా తయారవుతారు? ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం కాదండి, ఇదంతా ఒళ్ళు కొవ్వు వేషాలు. మా ఆయన తప్పు చేశాడుగా, మా అత్త మామలు ఇట్లా ఉన్నారుగా, ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసుకుంటూ నేను ఇద్దరిని మెయింటైన్ చేద్దాం, ఆ ఏడు పేద దాని రేంజ్ తగ్గ వాళ్ళతో మెయింటైన్ చేస్తుంటే బాగుండేది. ఈ తొక్కుల కామెంట్స్ పెట్టకండి కింద, నమ్ముకొని ఫోన్ చేశారు, ఫోన్ చేసిన వాళ్ళకి మీరు ఇవ్వాలి, అన్ని కేసులకి నేను సమాధానం చెప్పను, నా నేను కేసులు తీసుకునేటప్పుడు కూడా 1 కి 100 సార్లు ఆలోచిస్తానండి, అది కరెక్ట్ కేసు అయితేనే తీసుకుంటా, నాకు సాటిస్ఫాక్షన్ లేని కేసులు నేను తీసుకోను, నాకు తెలిసిపోతే మాకు తెలుస్తే కేసులు ఏది హానెస్ట్ అయింది, నమ్ముకొని వచ్చారు కాబట్టి తీసుకోవాలంటే బయట బోల్డ్ మంది అడ్వకేట్స్ ఉన్నారు తీసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం, అంత ప్రాక్టీస్ నేనే చేయకూడదు కదా. 100% రాంగ్ ఈ అమ్మాయి, స్టిల్ ఇప్పటికీ అమ్మాయి అతనే కావాలని అడుగుతుంది అంటే అతను పీక్కు తింటున్నట్టు లెక్క ఒక రకంగా. సో దీని మీద కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నిజంగా వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ నెంబర్లు అవన్నీ తెలియవు. ఇప్పుడు వాళ్ళు ఎవరు అని మనం కనుక్కోవాలంటే ఈవిడ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి. సో ఒకవేళ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక ఆ 26 అబ్బాయి వినోదు వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ హెల్ప్ కావాలంటే మాకు కింద మెసేజ్లో కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా మా లీగల్ టీం ద్వారా మీకు హెల్ప్ అయితే చేస్తాం. ఇది అంత అధ్వానమైన కేసు అండి నిజంగా. ఇక దీంట్లో లీగాలిటీ మాట్లాడాలంటే ఈవిడ మీద వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు పైగా మీ కేసు ఫైల్ చేయొచ్చు. ఆ 498 వేసింది కదా, అది అడ్డంగా కొట్టేస్తారు ఆ కేసుని, అంత పులిహార బ్యాచ్ కాబట్టి ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ ప్రొటెక్షన్ అడగాల్సింది ఆ 26 ఇయర్స్ వినోద్. ఇలా ఒక ఆంటీ నన్ను ట్రాప్ చేసిందండి, నేను ట్రాప్ అయిపోయాను తెలియలేదు, ఇప్పుడు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది,
నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయను, నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి అని. అమ్మ వినోదు వినోద్ లాంటి బాధితులు ఎవరైనా, ఆంటీల చేతుల్లో పడిన దరిద్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఈ ఆంటీల్ని పిలిచి పోలీసులు ఏ రకంగా కౌన్సిలింగ్లు ఇవ్వాలో ఆ రకంగా కౌన్సిలింగ్లు ఇస్తారు. అలాగే మీ పిల్లలు వినట్లేదు అనుకోండి, ఆ ఆంటీలు వెనకాలే పడి ఆ అమ్మలు ఎవరైతే ఉంటారో కొన్ని ఎన్జిఓస్ని తీసుకొని ఆ ఆంటీల దగ్గరికి, పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ తీస్తే ఆటోమేటిక్గా ఈ ఆంటీలు లైన్లోకి వస్తారు. రియల్లీ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మేడం. ఆంటీల మోజులో పడి చాలా మంది యువకులు అసలు లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళకి మంచి మెసేజ్ వస్తుంది మీ త్రూ, ఎందుకంటే మీరు ఎట్లాగో సపోర్ట్ ఇయ్యారు, ఎవరు సపోర్ట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా. సో గైస్, మరి చూసారు కదా, విన్నారు, మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సమస్యల్లో మీరున్నా కూడా సలహాలు సూచనలకి వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే. Thank you.